ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని బోగోలు మండలం తహసీల్దార్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజల్లో నడకపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోగోలు మండలం తహసీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, నడక చేయమని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు అని, ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి బోగోలు మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగే తనను ఇందులో భాగస్వామి చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఉరుకులు పరుగుల జీవితంలో రోజుకి అరగంట పాటు ఆరోగ్యానికి కేటాయించారని ఆయన తెలిపారు. ఇబ్రహీంపేటలోని అబ్దుల్ కలాం విగ్రహం నుండి బోగోలు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా కొనసాగారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ రాజేష్, ఎంపీటీసీ సుందర్రాజు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్, మీరు తప్పనిసరిగా రావాలని కలవడం జరిగింది. వాకర్ అసోసియేషన్ ఉండడమే కాదు, మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, దీంతో పాటుగా అందరినీ మోటివేట్ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి వీళ్ళు సలహాలు సూచనలు ఇస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. అందుకని తప్పనిసరిగా ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు మండే అయినప్పటికీ కూడా చూసుకుని 10 నిమిషాలు ఈ వాకర్ అసోసియేషన్ కేటాయించాలని రావడం జరిగింది. నడక వల్ల ఇంత బిజీ షెడ్యూల్లో ఇప్పుడు మామూలుగా ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ లేదా ఎవరైనా కానీ పని ఒత్తిడితో మనం ఎంతో విసిగి వేసారిపోయి రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచి 15 నిమిషాల నుంచి ఒక అర్ధ గంట సేపు మనం చేసే వ్యాయామం వల్ల ఆ రోజంతా ఎంతో యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటి చాలు మనం మన పనిని మెరుగుపరుచుకోవడానికి చేసే ఎన్నో కార్యక్రమాల్లో ఫస్ట్ మొట్టమొదటిగా మనం చేయాల్సింది నడక. ఈ ఒక్క నడకతోటే మనము ఆ రోజు డేని ఎక్సలెంట్గా స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నడకని తమ జీవితంలో భాగం చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో చాలామంది ఈ మధ్యకాలంలో హార్ట్ ఫెయిల్లీ చాలామంది చనిపోతున్నారు. అంటే ఈ పని ఒత్తిడికి దానికి చెప్పే ఇప్పుడు హృదయ సంబంధించిన డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీరు భారీగా కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లో ఉన్నటువంటి మీ కాళ్ళ ద్వారా నడకని 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు అది కూడా ఒక నియమబద్ధంగా అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా గంటకి 6 కిలోమీటర్ల వేగంతో నడిచినా సరిపోతుందని మనకు ఎంతోమంది శాస్త్రవేత్తలు నిరూపించి ఉన్నారు. దాని ద్వారా మన ఆరోగ్యాన్ని చాలా పదిలంగా చేసుకోవచ్చని, కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తూ తమతో పాటు 10 మందిని ఇందులో కలుపుకుంటూ పోతున్నటువంటి వాక్ అసోసియేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని ముందు చేస్తారని, వాటిలో నా వంతు సహాయం కూడా నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మేము ఇంకా ముందుకు వెళ్తాం, మంచి పనులు చేస్తాం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా వాకర్స్ పరంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అలాగే మన ఎస్బీఐ మేనేజర్ రాజేష్ గారు, ఒక్క మాట మాట్లాడుకోవాలి. అలాగే మన సుందర్ రాజు గారు సార్ని షాల్వాతో సత్కరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ నడక గురించి ఒక ప్రోగ్రామ్ చేసేది చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉదయాన్నే కంపల్సరీ వాకింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి, హాస్పిటల్కి పోకుండా చాలా మంచిది ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాలని కోరుకుంటున్నాను. మనకి కరోనా వైరస్ గురించి చాలా విన్నాం. ఈ కరోనా వైరస్ ఇంతలాను విజృంభించి చాలామంది చనిపోవడానికి కారణం ఏంటంటే శారీరక శ్రమ లేక వల్ల, శారీరక శ్రమ లేని దాని వల్ల. అలాగే ఇంకొక మాటకు వచ్చిస్తున్నారు, డి విటమిన్ లోపం వల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఈ డి విటమిన్, ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది, నడకతో వస్తుంది. ఈ నడక ఎప్పుడు చేయాలి, ఉదయాన సూర్యుడు ఉదయించేటప్పుడు నడక ఆరంభిస్తే చాలా మంచిది. ఆ టైంలో మనకి డి విటమిన్ వస్తుంది, అలాగే ఆరోగ్యము వస్తుంది. చాలామంది ఈ మధ్యన కాలంలో మన యొక్క బిజీ లైఫ్లో నైట్ 12 గంటల దాకా నిద్రపోతా, ఉదయం 4 గంటలకు లేస్తున్నా కూడా మొబైల్ చూసుకుంటా మన కాలం అంతా మన మంచం మీదనే వెళ్ళిపుచ్చిపోతున్నాం. ఆ టైంలో సూర్యుడు ఉదయించే టైంలో ఒక 15 నిమిషాలు సూర్యరశ్మి పడినప్పుడు ఆ దానిలో 15 నిమిషాలు మనం వాకింగ్ చేస్తే మన ఆరోగ్యాన్ని మనం చాలా వరకు కాపాడగలం. ఈ ఆరోగ్యం కోసం మనకి రైల్వే గ్రౌండ్ చాలా విశాలంగా చాలా బాగుంది. ఈ గ్రౌండ్కి వచ్చి మీరు ఒకసారి విజిట్
మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ గ్రౌండ్ వచ్చే వాళ్ళందరికీ కూడా మీ అసోసియేషన్ మీతో పాటు ఉంటుంది. అలాగే మీరు వచ్చి మంచి గ్రౌండ్ ఉంది వాతావరణం మీ ఆరోగ్యం వాకింగ్కి వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాను కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంఆర్ఓ గారిని ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా. వాకర్స్ అసోసియేషన్ తరఫున నడకతో ఆరోగ్యం సాధ్యం అనేటటువంటి అవగాహన సదస్సుని ఈరోజు వీఎన్ఆర్పేట అబ్దుల్ కలాం స్టాట్యూ దగ్గర నుంచి బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈరోజు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన తహసీల్దార్ గారు అలాగే ఎస్బీఐ మేనేజర్ గారు ఈ వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు జీవన్ గారు శీను ఇంకా మన శ్రీనివాసు గారు సుందరరాజన్ ఇంకా తదితర సభ్యులందరూ కూడా చాలా దిగ్విజయంగా ఈ నడకని ఆరోగ్యంగా ఆరోగ్యం నడకతో సాధ్యమనే విషయాన్ని రైల్వే గ్రౌండ్లో ఎన్నోసార్లు ఎక్కువ మంది ప్రోత్సహించి ఈ నడకని ఒక దినచర్యగా భావించినట్టుగా అవగాహన సదస్సు నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.